అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల జెడ్పీటీసీ మేఘమలలు అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ట్రాన్స్కో ఏఈ హైమంత్ అలీ, పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్, వ్యవసాయ అధికారి శ్వేత, మిషన్ భగీరథ ఏఈ సురేష్, ఇరిగేషన్ ఏఈ మహేష్, ఐకేపీ ఏపీఎం సుశీలులు సమావేశంలో వారి శాఖకు సంబంధించి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పీఆర్ఏఈ ఇర్ఫాన్ మాట్లాడుతూ మండలానికి 5 బీటీ రోడ్లు మంజూరు అయినట్లు తెలిపారు. ట్రాన్స్కో ఏఈ హైమద్ అలీ మాట్లాడుతూ రైతులు పాత బకాయిలు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలన్నారు. రంగంపేట ఎంపీటీసీ మాధవి రాజాగోడ్లు మాట్లాడుతూ రంగంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరిందని, నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేయాలని, సమస్యను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకువెళ్లాలని సమదృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో పంచాయతీరాజ్ డిఈ అమరేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ కిషన్, వైస్ ఎంపీపీ అల్లు మల్లారె రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రావు, ఎంపీడీఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కుల్చారం 4 GS నలుగురు మనపడి కాంపోనెంట్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూడడం జరుగుతుంది కుల్చారం మండలంలో. అండ్ ఎంపీపీఎస్ కోదం చెట్టు మళ్ళీ ఎంపీపీఎస్ కోదం చెట్టు కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మేజర్ మైన రికస్ ప్రాగ్రెస్ రంగంపేట ఎంపీపీఎస్ రంగంపేట వచ్చేసి మనకి స్లో ప్రోగ్రెస్లో ఉంది. ఒక్కసారి సర్పంచ్ రంగంపేట జడ్పీహెచ్ఎస్ రంగంపేట అండ్ ఎంపీపీఎస్ రంగంపేట కొంచెం స్పీడప్ చేయాల్సింది. బిల్డింగ్లు శాంక్షన్ అయినందువల్ల ఈ మంజూరు మన ఎమ్మెల్యే గారు కృషి చేసినందువలన 7-4 ఒకరి మరియు 3 పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్లు పునరుద్ధరణకు మంజూరు రావడం వల్ల వచ్చినందు వలన మన కేసీఆర్ సార్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే సార్ గారికి, సునీతా లక్ష్మారెడ్డి మేడం గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొల్చారం మండలంలో వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులందరూ కూడా సమన్వయంతో ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా మంచి ప్రవర్తన గట్టిగా ఉండి మన సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించుకోవడంలో మనము అండదమ్ముల్లాగా ఉండి కూడా మన మండలంలో అందరూ కష్టపడుకుంటున్నాం కాబట్టి మనం ఎలాంటి సమస్య లేకుండా అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అలాగే మన మండలంలో 7 కొత్త గ్రామ పంచాయతీలు సాక్ష్యం కావడం మన ఎంతో అదృష్టం అనుకోవాలి. మనం నెక్స్ట్ మీటింగ్ కూడా మన కొత్త బిల్డింగ్లోనే మన ఎంపీపీ కార్యాలయంలో కొత్త బిల్డింగ్లో పెట్టుకోవాలని చెప్పేసి మనందరి కోరిక కాబట్టి ఒక మీటింగ్ ఎన్నో అడ్జస్ట్ అయినా కానీ మళ్ళీ సరే మాత్రం ఏ కూర్చీ కూడా ఒకటి ఖాళీగా